ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన సంబరాల్లో భాగంగా రక్తదానం చేశారు ప్రభుదీప్ గంప గోవర్ధన్ తెరాస పార్టీ కార్యకర్తలు నాయకులు. ఈ సందర్భంగా ప్రభుదీప్ గంప గోవర్ధన్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినం సందర్భంగా మొదటి రోజు జిల్లా కేంద్రంలోని బాల సదన్లో ఎల్ఈడి టీవీ నిరుపేద పిల్లల డ్రెస్ల కొరకు 35,000 రూపాయల నగదు అన్నదానం అందజేశారు. అనంతరం క్యాసంపల్లి గ్రామ శివారులోని వృద్ధాశ్రమంలో 25,000 రూపాయల విలువ గల ఫ్రిజ్ అన్నదానం, దోమకొండ మండల కేంద్రంలోని అనాథ వృద్ధులాశ్రమంలో అన్నదాన కార్యక్రమాలను రెండవ రోజు 100 మందికి పైగా సత్యాగౌడంలో రక్తదానం చేయడం జరిగిందని తెలిపారు. ముఖ్యమంత్రి వర్యంలో తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షులు ప్రియతమ నేత ఉద్యమ నాయకుడు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారి జన్మదినం సందర్భంగా నిన్న, ఈరోజు, రేపు 3 రోజులు వివిధ కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు చేయమని వర్కింగ్ ప్రెసిడెంట్, యువ నాయకులు, మున్సిపల్ శాఖ మంత్రులు కల్వకుంట్ల తారక రామారావు గారి ఆదేశం ప్రకారం నిన్న కామారెడ్డి నియోజకవర్గంలోని బాల సదనంలో అన్నదానం, అదేవిధంగా 2 జతల బట్టలు చొప్పున, అదేవిధంగా 1 టీవీ కూడా ఇక్కడ ప్రయాణం చేయడం జరిగింది. అక్కడి నుంచి ఉగ్రవాయ దగ్గర ఉన్నటువంటి వృద్ధ ఆశ్రమంలో అన్నదానంతో పాటు 1 ఫ్రిడ్జ్ కూడా ఇక్కడ మాకు అత్యవసరం ఉంది, కూరగాయలు చెడిపోతున్నాయని నిర్వాహకులు కోరగానే 25,000 రూపాయలు ఖర్చు పెట్టి ఫ్రిడ్జ్ కూడా ఇప్పించడం జరిగింది. బీబీపేట మండల కేంద్రంలో అన్నదాన కార్యక్రమం పెద్ద ఎత్తున నిర్వహించడం జరిగింది. ఆ తర్వాత దాసెల్లం గారు దోమకొండలో నిర్వహిస్తున్నటువంటి వృద్ధాశ్రమం, అనాథ పిల్లల ఆశ్రమంలో అన్నదాన కార్యక్రమంతో పాటు వారితో కలిసి భోజనం చేయడం, అదేవిధంగా 1-2 మాసాలకు సరిపడే కిరాణము, అప్పులు, ఉప్పులు, బియ్యం కలిసి 26,000 రూపాయల విలువ గలటువంటి సామాగ్రిని, కిరాణా సామాగ్రిని వారికి అందజేయడం జరిగింది. ఈరోజు రాష్ట తారక రామారావు పిలుపు మేరకు 2వ రోజు ఈరోజు నియోజకవర్గ కేంద్రంలో సుమారు 100 పైన రక్తదాన శిబిరాలు నిర్వహించి 100 పైన ఇప్పటి వరకు ఇవ్వడం జరిగింది. ఇంకా చాలా మంది ఉన్నారు, ఇంకా కొద్ది వంద దాటి మనం గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ఆయురారోగ్యాలు ఉండాలని ఆ భగవంతుడు ప్రార్థిస్తూ ఇలా పెద్ద ఎత్తున రక్తదాన శిబిరం నిర్వహించడం జరిగింది. ఈ శిబిరానికి వచ్చి రక్తదానం చేసినటువంటి మిత్రులకున్న తోటి కార్యకర్తలందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా నేను కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. ఇదే స్ఫూర్తి మన ముందుకు సాగాలని, మన ప్రియతమ నేత ఆయుర ఆరోగ్యాలతోని